వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న బ్యాంకుల సమ్మె, వామపక్షాల సంఘీభావం. జాతీయ పారాపోషక క్రీడలకు విశాఖ వేదిక, సౌత్ ఇండియాలోనే తొలిసారి. కనీస పెన్షన్ 500 కల్పించండి, విశ్రాంత ఉద్యోగాల సమన్వయ వేదిక డిమాండ్. మున్సిపల్ ఎన్నికల ఓటమికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, గుడివాడ అమర్ డిమాండ్. అధికార పార్టీ అక్రమాల కారణంగానే టీడీపీ సీట్లు తగ్గాయి, పల్లా శ్రీనివాస్ ఆరోపణ. ఇక వార్తల్లోకి వెళ్తే, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంక్ ఉద్యోగులు చేపడుతున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 9 బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు 2 రోజుల సమ్మెను పాటిస్తున్నాయి. అందులో భాగంగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతుంది. వీరికి సంఘీభావంగా సీపీఎం గంగారం మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలని కోరారు. ఏదైనా చేయగలదని నిరూపించారు కాంగ్రెస్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అబద్ధాలనేటువంటి చెప్పకూడదు. ఈ పదేళ్ల కాలంలో 1991 నుంచి పడేసినటువంటి డబ్బు చెల్లిస్తున్నారని 2.3 మిలియన్ టన్నుల నుంచి కార్మికుల శ్రమతోటి ఈ రోజు చేయగలిగాం. చేయకున్నాయి అన్నిటికీ ప్రభుత్వం యొక్క సొంత గనులు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి కార్మికుల యొక్క పొటెన్షియాలిటీ ఎంతో, ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అయినా సొంత ఐరన్ వరు లేకుండా 24 గంటలు మన బ్యాంకుల పరిరక్షణ కోసం ఉద్యమించడం అనేటువంటి ఒక దేశభక్తియుతమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాము. దేశభక్తి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రభుత్వ సర్వీసుల్ని కాపాడటమే ఈరోజు. ఎందుకంటే నిన్న వందలాది మంది ఇక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి మన కార్మిక మిత్రులందరినీ కూడా కలిసి, మీరు ఒక్కరే కాదు, మీ వెనక మీతో పాటు మేము ఉన్నాం, మీరు మేము కలిసి భుజం భుజం తోటి పోరాడాలి. మన బ్యాంకులు జాతీయం జరిగి 50 ఏళ్ళు దాటింది. ఆ రోజు దేశం బాగుపడాలంటే, భారతదేశ సమాజం ముందుకు వెళ్ళాలంటే, భారత ఆర్థిక వ్యవస్థ తన కాళ్ళ మీద తను నిలబడాలంటే, భారతదేశంలో ఉండేటటువంటి బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని ఆ రోజు జాతీయం చేశారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం ఈ పరిస్థితిలో వెళితే అభివృద్ధి చెందదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆనాటి పాలకులు జాతీయం చేయటం జరిగింది. ఈరోజు 50 ఏళ్ళు జరిగి అయింది, బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధించింది. చాలామంది అనుకుంటున్నారు బ్యాంకులు బ్యాంక్ ఉద్యోగులకే, ఏదో బ్యాంకుల యొక్క అందులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ యొక్క జీతం వచ్చారనుకుంటున్నారు, అది పొరపాటు. ఈరోజు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, మన దేశ వ్యవసాయ రంగం మనం ఆధారపడి ఉన్నాం. ఈరోజు మనం విదేశాల మీద ఆధారపడకుండా మన ఆది ధాన్యాన్ని మనం పండించుకోగలిగినటువంటి స్థితిలోకి భారతదేశం వచ్చిందంటే అది ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్ల తప్ప మరొకటేం కాదు. మన వ్యవసాయక దేశం, అటువంటి వ్యవసాయక దేశం మీద ఈరోజు 158 మంది ఆధారపడి బతుకుతూ ఉన్నారంటే, జీవనం కల్పిస్తున్నారంటే, ప్రభుత్వ ఆధీనంలో బ్యాంకులు ఉండటం బట్టి వ్యవసాయ రంగం బతికి ఈ మాత్రమైన పురోగతి సాధిస్తుందనేటువంటిది పాలకులు అర్థం చేసుకోవాలి. చాలా తప్పుడు ప్రచారం చేశారు, జనాలు నమ్మలేదు. ఎక్కడ నష్టాలు వచ్చినాయని జనాలు ప్రశ్నించేసరికి, ఇప్పుడు మా నష్టాలు కాదు, నష్టాలతో పని లేదు, నష్టాలు లాభాలతో సంబంధం లేదు, మా విధానమే ప్రభుత్వ రంగ విధానాలు, ప్రభుత్వ సంస్థలు అన్నింటిని అమ్మేస్తామని చెప్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారని చెప్తూ ఉంటే ప్రధానమంత్రి గారు 10 రోజుల క్రితం మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటిది ఏమిటంటే, ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు రావాలి. రెండోది, ప్రజలు పన్నులు కడుతూ ఉన్నారు, ఆ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సర్వీసులు అనేటువంటివి ఖర్చు పెడుతూ ఉన్నాం. దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది. ప్రజల సంక్షేమానికి ఉపయోగించాల్సినటువంటి సొమ్ముని కాస్త ఈ సంస్థలు ఖర్చు పెట్టడం వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతూ ఉన్నది.
సౌత్ ఇండియాలోని తొలిసారిగా నిర్వహిస్తున్న బోషన్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలు విశాఖలోని గీతం యూనివర్సిటీలో మార్చి 17న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నట్లు విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివశంకర్ తెలిపారు. ఈ క్రీడల్లో దేశం నలుమూల నుంచి 200 మంది దివ్యాంగ క్రీడాకారులు పాల్గొంటారని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని టోక్యో పారా ఒలింపిక్స్ కి పంపించడం జరుగుతుందని వివరించారు. 3 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతాయని అన్నారు. నేషనల్ ఛాంపియన్షిప్ ని ఎంకరేజ్ చేయండి, దాని ద్వారా దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపి వాళ్ళలో క్రియేటివిటీని వెలికితీసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ క్రీడలకు పంపించడం జరుగుతుందని అన్నారు. బోషియా నేషనల్ ఛాంపియన్షిప్ 5th నేషనల్ ఛాంపియన్షిప్ రేపు సాయంకాలం 4 గంటలకి గీతం యూనివర్సిటీలో ప్రారంభోత్సవం కాబోతుంది. దేశం నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు, దివ్యాంగుల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని టోక్యో పారా ఒలింపిక్స్కి పంపించడం జరుగుతుంది. దీనికి గీతం వారు సహృదయంతో, గీతం యూనివర్సిటీ వారు అలాగే మేనేజింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ భరత్ గారు వారు స్పాన్సర్ చేశారు. క్రీడాకారులందరూ వసతి కానీ, క్రీడా సౌకర్యాలు అన్నీ కూడా, అలాగే హెచ్పిసిఎల్ కానీ, సురక్ష హాస్పిటల్స్ కానీ, కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కానీ, వీళ్ళంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ఈవెంట్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు సాయంకాలం భోషియా దీంట్లో ప్రఖ్యాతురాలైనటువంటి దీపా మాలిక్ గారు పాల్గొంటారు. అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, గీతం మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి శ్రీ భరత్ గారు ప్రారంభిస్తారు. 3 రోజులు పాటు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. క్రీడాకారులందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయం కానీ, నివాస సదుపాయాలు కానీ అందించడం జరుగుతుంది. అన్నిటికీ గర్వకారణం ఏమిటి అంటే, భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్ విశాఖపట్నం నగరానికి దక్కింది. విశాఖపట్నం వాసిగా మనం అందరం కూడా గర్వించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం దక్కింది. కాబట్టి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, భోషియా నేషనల్ ఛాంపియన్షిప్ని ఎంకరేజ్ చేయండి, దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపండి, వాళ్ళలో క్రియేటివిటీని వెలికితీసే పారా ఒలింపిక్స్లో, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లోనే మన ఈ క్రీడాకారుల్ని పంపించడం జరుగుతుంది. అది అరుదైన గౌరవం మన విశాఖపట్నంకే దక్కుతుంది. ఇది ఈ విషయం మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విశాఖపట్నం వాసులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా డాక్టర్ శంకర ఆదినారాయణ గారు, మీకు తెలుసు ప్రాం సమాజం ఎంతో సామాజిక సేవ చేసి స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తి, ఆయన ఒక ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్ దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి అవసరమైనటువంటి వాళ్ళకి పరికరాలు కానీ, ఆ పరికరాలని అమర్చడానికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని కానీ వారు ఉచితంగా అందజేయడానికి ముందుకొచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వివిధ రకాల పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విశ్రాంత ఉద్యోగాల సాన్వయ వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వేదిక కన్వీనర్ కెఎస్ స్వామి మాట్లాడుతూ, ఉద్యోగుల చివరి జీవితంలో సగం పెన్షన్గా ఉండాలని, ప్రస్తుతం ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. నావికులు, ఆశా, అంగన్వాడీ, గ్రామీణ డాక్ సేవలకు పెన్షన్ కల్పించాలని కోరారు. వేదికకు కన్వీనర్ ఏవీరావు మాట్లాడుతూ, సుమారు 65 లక్షల మంది ఉన్న ఈపీఎస్ 98 పెన్షనర్లకు కనీసం పెన్షన్ 5000 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ఈరోజు దేశంలో పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఏ పెన్షనర్ అయినా సరే సమస్యలు అపరిమితంగా ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్లకి వైద్య సౌకర్యం అసలు ఏమాత్రం కూడా సంతృప్తికరమైన స్థాయిలో ఉండడం లేదు. పెన్షన్ సరే ఈపీఎస్ 95 పెన్షన్ అయితే 1000 రూపాయలు, 1000 రూపాయలతో ఈ రోజుల్లో ఎలా బతకగలరు? అలాగే మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆఖరి జీతంలో సగం పెన్షన్గా ఉండాలి అనేటువంటిది మా ముఖ్యమైనటువంటి డిమాండ్. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు తిరిగి కూడా పాత పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేయాలి, కొత్త పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలి. అలాగే ఇప్పుడు కొంతమందికి పెన్షన్ అంటూ లేదు, ముఖ్యమైనటువంటి వర్గాలు కొంతమందికి ఆశ, అంగన్వాడీ, జీడిఎస్ ఎంప్లాయీస్, సైలర్స్ వీళ్ళెవరికి పెన్షన్ లేదు, వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి. అలాగే హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ వీళ్ళందరికీ అపరిమితమైనటువంటి వైద్య సౌకర్యం కల్పించాలి. వాళ్ళకి 2 లక్షల పెన్షన్ సౌకర్యం, వైద్య సౌకర్యం 3 లక్షల వైద్య సౌకర్యం కాదు. ఆ దశలో ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు, వ్యాధులు చుట్టుముడతాయి. వాళ్ళకి అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మాకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఉంది. పట్నాలోను చెన్నైలోను జరిగినటువంటి భారతీయ మజదూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం దీన్ని, ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ ఉద్యమం కూడా 15-20 తారీఖుల మధ్యలో దేశమంతా కూడా ఈ పెన్షనర్లు తమ సమస్యల మీద ధర్నా చేయాలి అని చెప్పేసి కేంద్ర బిఎంఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయించింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా సుమారుగా 65 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్స్ పడుతున్న బాధల్ని ఇక్కడ విజ్ఞప్తి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ ఫోరంకి సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మినిమం పెన్షన్ ఏదైతే ఈపీఎస్ సోదరులకి ఈవేళ 1000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పెంచమని. ఈపీఎస్ 95 అంటే 1995, ఈవేళ 2021, 26 సంవత్సరాల నుంచి ఎదుగు బొదుగు లేకంట ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించినటువంటి పరిస్థితి. ఎన్నో మంది హైకోర్టులు కూడా సుమారు 7-8 హైకోర్టులు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా చేయమని. అలాగే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది మనకు లాస్ట్ శాలరీలో సగం వాళ్ళకి ఇవ్వాలని. అయినప్పటికీ కూడా ఏదో ఈపీఎఫ్ అధికారులు ముందుకు తోసి ఏదో పిటిషన్ పెట్టి పిటిషన్లు కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఆ రిజెక్టెడ్ ఆర్డర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. 98 వార్డులకు గాను 58 వార్డుల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. మేయర్ పీఠానికి అర్హత సాధించింది. ఈ ప్రజా తీర్పు పట్ల వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. మద్రిపాలెం పార్టీ కార్యాలయంలో వీడియో సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలో వైసీపీకి పట్టం కట్టడం ద్వారా విశాఖ పరిపాలన రాజధానికి ఇక్కడ ప్రజలు చక్కని రిఫరెండం ఇచ్చారన్నారు. విశాఖ మేయర్ పదవికి అభ్యర్థిని సీఎం జగనే ప్రకటిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పార్టీ ఓటమికి సైతక బాధ్యత వహిస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఫలితాల్లో దాదాపు 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, 2 మున్సిపాలిటీలు 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉన్నప్పటికీ హంగుగా 2 సీట్లు ఉండడం, దాదాపు 11 కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్ గా విజయం సాధించడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో దాదాపు 58 సీట్లు విశాఖపట్నం ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం, అండగా నిలబడడం, గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ప్రాంత ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మున్సిపాలిటీలు, మిగిలినటువంటి కార్పొరేషన్లు ఒకేతూ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఒకేతూ. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి విశాఖపట్నానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి కార్పొరేషన్, దాదాపు 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా 4 అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం.
విశాఖపట్నం ప్రజలు మాయందు వారి తాలూకు అభిమానాన్ని చూపించారు. తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు. మళ్ళీ కార్పొరేషన్ లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారనేటువంటి భ్రమతో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాటలు అన్ని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూసాం. తీరా ఫలితం వచ్చిన తర్వాత 58 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ని దాటి విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు విశాఖపట్నం కార్పొరేషన్ గెలుపుకి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో కర్త కర్మ క్రియగా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ విజయాన్ని సాధించుకోవడం దానికి నగర పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్టీ నాయకత్వం గౌరవ సమన్వయకర్తలు వీరందరి తాలూకా కృషితో ఈ విజయాన్ని సాధించాం. ప్రజల తాలూకా అభిమానం ప్రజల తాలూకా ఆశీస్సులతో రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇది. చరిత్రగా వెళ్ళినటువంటి ఒక రాజకీయ నాయకుడు తండ్రి కొడుకుల చేతుల్లో తాపులు తినేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకడే. అది 2004-2009 లో రాజశేఖర రెడ్డి గారితో తాపులు తిన్నాడు. 2019-2021 ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో తండ్రి కొడుకుల చేత తాపులు తిన్నటువంటి రాజకీయంగా ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో అది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లింది. మా అందరికి తెలుసు క్రికెట్ టీమ్ లో ఎవరన్నా కొంత వయసు మీద పడితే ఫామ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా తెలుసుకొని మనకి ఈ రాష్ట్రంలో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు, మనకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు, మనం ఇంకా రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పి రాజకీయాలకి సన్యాసం తీసుకొని రాజకీయాలకు స్వచ్ఛంద విరమణ ఇచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏదన్నా అవకాశం ఉంటే నడుపుకుంటే మంచిదన్నటువంటి నా తాలూకు సలహా. గ్రేటర్ ఎన్నికల్లో 30 సీట్లను టీడీపీ గెలుచుకుంది. ఈ తీర్పును పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగతించారు. పార్టీ నేతలు శ్రీ భరత్ బాసల ప్రసాద్లతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ బెదిరింపులు ప్రలోభాల కారణంగానే తాము తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయారు. వాలంటీర్ వ్యవస్థను జగన్ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా వ్యవహరించి ఆ పార్టీ అభ్యర్థుల గెలుపులతో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఎందుకంటే ఫస్ట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము స్వాగతిస్తున్నామండి. మేము తప్పనిసరిగా ఒక బాధ్యత కలిగినటువంటి ఆపోజిషన్గా మా పాత్ర చురుకైన పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక సైడ్ రిజల్ట్ అంతా కూడా మాకు అనుకూలంగా రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలు మాకు సుమారు 31 సీట్లు అంటే 30 తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఇండిపెండెంట్ మేము సపోర్ట్ చేసినటువంటిది, మళ్ళీ సిపిఐ సిపిఎంకి ఒక్కొక్క సీటు కూడా ఇచ్చారు. చెప్పాలంటే ఎల్లియన్స్తో 33 సీట్లు వచ్చినట్టు వీటిలో ఇంత మంచి తీర్పు ఇచ్చారు. మేము ఈ తీర్పు మేము చాలా ఆనందంగానే ఉన్నాం. ఇంకొక గెలిపించుంటే ఇంకా బాగుండేది అనేది మా ఆలోచన. అలాగే మరి ఈరోజు మా ఓటమికి కానీ కారణాలని కానీ విశ్లేషించుకుంటే ఈరోజు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా కేవలం వైసీపీ కార్యకర్తల్లాగే వాళ్ళు పనిచేశారు, బిహేవ్ చేశారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మా కార్యకర్తల్ని కొంచెం భయభ్రాంతులు గురి చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాలపైన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెట్టడం గురి చేయడం ఇది కూడా జరిగిందండి. దానివల్లనే మా దగ్గర సిటీలో కొంచెం ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉన్నారో అక్కడ కొన్ని సీట్లు తగ్గడం జరిగింది. అయినప్పటికీ కూడా మా తప్పులన్నీ కూడా విశ్లేషించుకొని మేము తప్పనిసరిగా రేపు వచ్చేటువంటి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము ఇంకా చురుకైన మెరుగ్గా మేము ప్రజలకు ఆకర్షించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. విశ్లేషణకి అంటే ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అయితే మాత్రం వాలంటరీ వ్యవస్థ అనేది మా యొక్క వాళ్ళ మీద అలిగేషన్ అండి. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్థానిక 14-45 వార్డుల కార్పొరేటర్ల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కేకే రాజుకు స్థానిక నరసింహనగర్లో నాని ఈవెంట్స్ నాని శ్రీనివాసరెడ్డి, శీలం వెంకటేశ్వర స్వామి, రాజా హరీష్లు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్ల విజయానికి కారణమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటారని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరిఫ్, తిరుపతి రెడ్డి, ఎల్ఐసి రామారావు, సింగంపల్లి శ్రీను నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు జగన్ పార్టీ ఆఫీస్ వరకు రావాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 15 మంది కార్పొరేటర్ అభ్యర్థులు గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి సోదరుడికి కూడా నేను శిరసావంచి పాదవందనం చేస్తున్నాం. మీరేదైతే ఆశించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు తెలిపారో తప్పకుండా మేమందరం కూడా నిజాయితీతో నిబద్ధతతో మీరేదైతే ఆశించి మమ్మల్ని మన అభ్యర్థుల్ని కార్పొరేషన్కి పంపించారో వారు తప్పకుండా అవినీతి రహితంగా అహర్నిశలో కూడా మన విశాఖ ఉత్తర నియోజకవర్గం సమస్యలు కానీ నిస్వార్థంగా సేవ చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా ఈ ఏదైతే వార్డులు ఉన్నాయో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2014 నుంచి 2020 వరకు కూడా 7 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు కుట్ర చేసి విశాఖపట్నం కార్పొరేషన్కి ఎన్నికలు జరిగితే కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి నిధులు వస్తే విశాఖపట్నం అభివృద్ధి చెందటం మొదలు పెడితే అమరావతి అభివృద్ధి చెందదు. అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అభివృద్ధి చెందనివ్వకూడదు, కార్పొరేషన్కి ఎన్నికలు జరగనివ్వకూడదని చంద్రబాబు నాయుడు కుట్ర చేసి అమరావతిలో చంద్రబాబు నాయుడు లోకేష్ సుజనా చౌదరి సీఎం చౌదరి అన్న కంపెనీలు పెట్టిన పెట్టుబడులు పెంపు విలువే లక్ష్యంగా ఈరోజు మన నగర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు నిజాయితీతో చిత్తశుద్ధితో నిబద్ధతతో అహర్నిశలో కూడా మన విశాఖపట్నం నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దాలి, ఈ నగరాన్ని పరిపాలనా రాజధాని చేయడం ద్వారా ఈ నగరంలో ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత అందరికీ కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతూ ఉన్నారు. విధంగా మేము అందరం కూడా నడుచుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంత ఈ వార్డు నుంచి గెలిచిన 14వ వార్డు నుంచి గెలిచిన కటార్ అనిల్ కుమార్ రాజు గారికి, 45వ వార్డు నుంచి గెలిచిన కంపానీ గారికి, ఈరోజు గత 3 గంటల నుంచి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికులు నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఆందోళనలో భాగంగా స్టీల్ ప్లాంట్ అడ్డెన్ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏజే స్టాలిన్, మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు కూడా ఆందోళన చేస్తూ ప్రైవేటీకరణకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం, మేము పబ్లిక్ సెక్టర్లోనే దీన్ని కాపాడుకుంటాం అని చెప్పి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐ పార్టీగా మేము అన్ని విధాలుగా కూడా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. కనుక ఈ రకమైనటువంటి పోరాట పటిమతో మీరందరూ కూడా ఎప్పుడైతే పోరాడతారో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ మళ్ళా పబ్లిక్ సెక్టర్లోనే కాపాడబడుతుంది అనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. కానీ ఎవరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నరేంద్ర మోడీ నిజ స్వరూపం ఏంటనేటువంటిది ఈరోజు 130 కోట్ల మంది భారతీయులకి కూడా అర్థమవుతుంది. కనుక ఒక దుర్మార్గుడు ఛాయ్ వల్ల కనుక అన్నగారు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక ఈ దుకాణం ఉన్నట్లయితే కాలేజీకి వెళ్లే ముందు అన్నకి సహాయం చేస్తూ ఛాయ్ చెప్పి ప్లాట్ఫామ్ మీద అమ్ముకునేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే కోటాను కోట్ల మంది కష్టజీవుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని అమ్మ ఆకలి అనేటువంటి సమాజం లేకుండా చేస్తాడని చెప్పి దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు కార్మిక వర్గం పేదలు విశ్వసించారు. కానీ ఈ దుర్మార్గుడు అధికారానికి వచ్చిన తర్వాత అతను కనిపించేది ఎవడై అంటే 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు 3 సంవత్సరాలు కష్టపడితే ఎంత ఆదాయం వస్తుందో ఒక్క సెకండ్లో అంత ఆదాయం సంపాదిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ ఆదాని వీళ్ళ తప్ప ఇతనికి దేశంలో ఎవడో కనపట్టలేదు. ఆ రోజునే 2014లో మోసం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం లేక మామూలుగా రాళ్ళెత్తుకునేటువంటి వాళ్ళకి అంత రాజకీయ అవగాహన లేకపోవచ్చు, కానీ పబ్లిక్ సెక్టర్లో పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళు
కనీసం ఏంటంటే ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు ఏంటనేటువంటి తెలుసుకుని మిగిలినటువంటి ప్రజల్ని చైతన్య పరిచి ఉన్నట్లయితే మళ్ళా 2019 లో ఈ దుర్మార్గుడు మళ్ళా అధికారానికి వచ్చి ఉండేవాడు కాదనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజా కార్మిక కర్షక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ప్రజా కార్మిక సంఘాలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్ నరసింగరావు, జగ్గు నాయుడులు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ప్రజానికానికి హాని జరుగుతుందన్నారు. దేశ సంపదను కొంతమందికి కట్టుబెట్టే ప్రయత్నాన్ని యావత్తు ప్రజానిక వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పిచ్చితో దేశంలో రైల్వేల దగ్గర నుంచి భారీ పరిశ్రమల దగ్గర నుంచి విద్య దగ్గర నుంచి అన్నింటినీ కూడా పూర్తి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయం చేశాయి. ఇది దేశంలో ప్రజానీకానికి పూర్తి హాని చేసేటువంటి అంశం. ప్రైవేట్ అనేటువంటిది ఎక్కడ కూడా లాభాల కోసం చేస్తారు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తారు. పబ్లిక్ అంటే అందరికీ సంబంధం, అందరికీ హక్కు ఉంటుంది. దేశ సంపదను కొద్దిమంది కట్టబెట్టడానికి చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది. దీనికి వ్యతిరేకంగా అందరూ రైతులు, కార్మిక వర్గం, కష్టజీవులు, విద్యార్థులు, అన్ని తరగతులు కలిసి చేసేటువంటి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని జయప్రదం చేయాలని, ప్రజానీకాన్ని రాబోయే కాలంలో ఈ ఉద్యమాల్లో కలిసి రావాలని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. 17-18 జనరల్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె చేయబోతూ ఉన్నారు. ఈ సమ్మెల్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు సంపూర్ణంగా బలపరుస్తున్నాయి, మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమంలో కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు భాగస్వాములై ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మేము తమకు అనుకూలంగా ఉన్నటువంటి అదాని, అంబానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ శక్తులకి తెగ నమ్ముతామని చెప్పని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే టీ కాదు, ఇది ప్రజల ఆస్తి. వేలాది మంది రైతులు, వేల ఎకరాల భూముల త్యాగం, వేల మంది, వందల మంది ప్రాణత్యాగాలు, వేలాది మంది జైలు పాలు కావడం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అలాగే ప్రజల ఆస్తి, బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగం, వీటన్నిటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పారంటే ఊరుకోవడం కోసం విశాఖపట్నం కార్యవర్గం సిద్ధంగా లేరని చెప్పని మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించదలుచుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతా ఉంది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తన కార్పొరేట్ అనుకునే విధానాలు వాడి వినాడాలి, లేకపోతే జరిగే ప్రమాదం విశాఖపట్నం ఈరోజు ఎడారిగా మారుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, మొత్తం ప్రభుత్వ సంస్థల్ని, తమ ఆస్తిని కాపాడుకోవడం కోసం ప్రజలు, కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థులు, మొత్తం సంస్థం ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున పోరాటం సిద్ధంగా ఉన్నారు. పెద్ద పోరాటం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వానికి గోరీ కడతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనసాగుతున్న బ్యాంకుల సమ్మె, వామపక్షాల సంఘీభావం. జాతీయ పారాబోషియ క్రీడలకు విశాఖ వేదిక, సౌత్ ఇండియాలోనే తొలిసారి. కనీస పెన్షన్ 500 కల్పించండి, విశ్రాంత ఉద్యోగాల సమన్వయ వేదిక డిమాండ్. మున్సిపల్ ఎన్నికల ఓటమికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, గుడివాడ అమర్ డిమాండ్. అధికార పార్టీ అక్రమాల కారణంగానే టీడీపీ సీట్లు తగ్గాయి, పల్లా శ్రీనివాస్ ఆరోపణ. ఇంతటితో ఎసిటి న్యూస్ సమాప్తం. నమస్కారం.